తెలుగు ప్రియ అందరికీ నమస్కారాలు. మీ రాఘవరావు నమస్కారాలు మీ రాఘవరావు తెలియజేస్తున్నాడండి. నిన్న చెప్పినట్టుగానే నేను మొన్న చెప్పినట్టుగానే రోజు రెండు పాయింట్లతోటి మరి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ఒక్కటే అని ఉదాహరణలు చెప్తూ వస్తున్నాను. రోజు ఈరోజు నేను చెప్పే రెండు ఉదాహరణలు ఏంటంటే, మొదటిది అందరికీ తెలిసిన వ్యక్తి ఎక్స్ ఎమ్మెల్యే, దెందులూరు ఎక్స్ ఎమ్మెల్యే చింతమనే ప్రభాకర్ అండి. చింతమనేని ప్రభాకర్ అనే వ్యక్తి చాలా, ఎందుకంటే ఆయన ఎన్ని అక్రమాలు చేశాడో అందరికీ తెలిసిన విషయమే. పేపర్లో వచ్చినాయి, మీడియాలో వచ్చింది, దానికి వైఎస్ఆర్సిపి చాలా ఉద్యమాలు చేసింది, అన్నీ చేసింది. అతను జైల్లో ఉండి బెయిల్లో బయటకు వచ్చాడు, ఎన్నో కేసులు ఉన్నాయి ఆయన మీద. హైకోర్టు కూడా ఆర్డర్ వేసింది అరెస్ట్ చేయమని, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. ఆయన అందరికీ గుర్తుండేది వనజాక్షి, ఎంఆర్ఓ వనజాక్షిని కొట్టడం, ఇసుక మాఫీ చేయడం, ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళని కొట్టడం, పోలీసులను కొట్టడం, ఇవన్నీ పేపర్లో వచ్చిన విషయాలని. దానికోసం కమిషనరేట్ పార్టీ వాళ్ళు, తర్వాత ఈ యొక్క అన్ని కార్మిక సంఘాలు వర్గాలు అన్నీ కలిసి కూడా రోజు వాటిలో చేస్తున్నారు. ఎక్కడ దేంట్లో అంటే మన యొక్క ఏలూరులో ఉద్యమం చేస్తున్నారు, రెండు రోజుల నుంచి జరిగిస్తున్నారు. నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు వైఎస్ఆర్సిపి వాళ్ళు అపోజిషన్ పార్టీలో ఉండి ఎన్నో ఉద్యమాలు చేశారు. ఇటువంటి వ్యక్తి తప్పు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు అయినా అన్న వ్యక్తులు మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చారు, హైకోర్టు ఆర్డర్ ఉంది అరెస్ట్ చేయమని, ఎందుకు మీరు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు చంద్ర ప్రభాకర్ని? ఏ ఉద్దేశంతో అరెస్ట్ చేయలేదు? ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆయన మీద ఎన్నో కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులను పట్టుకొని ఎందుకు అరెస్ట్ చేయలేదు? అరెస్ట్ చేయాలి కదా. అంటే దీన్ని బట్టి మనకు ప్రజలారా మీరు అర్థం చేసుకోండి, దీన్ని బట్టి ఆయనకి అంటే చంద్ర ప్రభాకర్కి వైఎస్ఆర్సిపి వాళ్ళతోటి చంద్రబాబు నాయుడుతోటి అంత సఖ్యత ఉందని మనకు అర్థమవుతుంది. వాళ్ళిద్దరూ ఒక్కటే అని, అంటే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వేరువేరు కాదు, వారిద్దరూ ఒక్కటే. అందుకనే ఈ రకంగా ఆయన అంత రెచ్చిపోయి అన్ని పనులు చేశాడు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏమీ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు? దీన్ని బట్టి మన తెలుగు ప్రజలు ఒకటి గమనించండి, ఆ చింతన్ ప్రభాకర్ విషయంలో ఇద్దరూ ఒక్కటే, చింతన్ ప్రభాకర్ని ఏమీ చేయరు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చంద్రబాబు నాయుడు వేరు కాదు, జగన్మోహన్ రెడ్డి గారు వేరు కాదు, ఇద్దరు ఒక్కటే. ఇంకా రెండో విషయం అండి, విశాఖపట్నం భూ కుంభకోణం గురించి మీకు తెలియని విషయం కాదు, తెలియకపోతే తెలుసుకోండి. చాలామందికి వేల కోట్ల రూపాయలు భూదందాలు అంటే రికార్డులు తారుమారు చేయడం, రికార్డులని మ్యానిపులేట్ చేయడం, రికార్డులు తారుమారు చేయడం, లేని రికార్డులు సృష్టించడం, ఉన్న రికార్డులు మాయం చేయడం, ఒకళ్ళ పేరు రాసేయడం, ఒకరు మార్చడం, ఇలా రకరకాల దందాలతోటి వేల ఎకరాలు ప్రభుత్వ ఎకరాలని ప్రైవేటు పరం చేస్తుంటే ఈ రాజకీయ నాయకులందరూ దోచుకున్నారు. వాళ్ళకు తోడు ఈ యొక్క మన పరిపాలించే వాళ్ళు అంటే పనిచేసే ఎంఆర్ఓలు కావచ్చు, డిప్యూటీ కలెక్టర్లు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఎవరైతే ఈ యొక్క ఆఫీసులో ఉన్న పనిచేసిన వీళ్ళు కూడా కొంతవరకు తీసుకున్నారని తెలిసిందండి మనకి. కనుక నేను చెప్పేది ఏంటంటే, ఇంత జరిగింది, దీని మీద చాలా పేపర్లో రోజు గోలు పెట్టారు. అప్పుడు వైఎస్ఆర్సిపి గోలు పెట్టింది, పవన్ కళ్యాణ్ గారు గోలు పెట్టారు, కాంగ్రెస్ వాళ్ళు గోలు పెట్టి అన్నీ జరిగిన తర్వాత ఏం చేశారు తెలుగుదేశం వాళ్ళు, ఒక సిట్ అనే రిపోర్టు సిట్ బృందం ఏర్పాటు చేశాడు. ఆ సిట్ బృందం 6 నెలలైంది రిపోర్ట్ తయారు చేసింది, చంద్రబాబుకి ఇచ్చిందండి. ఎవరు దోషులు ఏంటి చెప్పకుండా ఇచ్చింది. దాన్ని అడగ్గా ఎలక్షన్లకు ముందు బయట పెట్టి అందులో తిమింగలాలు చాలా ఉన్నాయి, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు, డిప్యూటీ ఎంఆర్ఓలు ఉన్నారు, చాలామంది ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వారితో పాటు రాజకీయ నాయకులు ఉన్నారు. అందులో ముఖ్యంగా ఉన్నది కళా వెంకట్రావు
అంటే కళా వెంకట ఎవరో కాదండి, ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఒక మంత్రిగా మన ప్రమాణస్వీకారం చేశాడు ఆయన. ఆయన పేరు ఒక పేరు చెప్పి మిగతా పేర్లు ఎవరి పేరు చెప్పలేదు. గంటా శ్రీనివాస్ కానివ్వండి, లేకపోతే అవంత్ శ్రీనివాస్ కానివ్వండి, చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎవరు బయట పెట్టకుండా కేవలం ఆయన పేరు ఒకటి బయట పెట్టి ఎంత చాలామంది ఉన్నారు కనుక దీన్ని ఇంకో కమిటీ వేశారండి. ఆ కమిటీ ఏం జరిగిందో తెలియదు మనకి, గత 6 నెలల నుంచి ఏం జరిగింది. నేను అనేది ఏంటంటే భూకుంభకోణం జరిగిన సంగతి తెలుసు, విశాఖపట్నంలో భూములు విపరీతం వేల కోట్ల భూములు కాజేశారని తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. వేశారు మీరు, మీరు అధికారంలోకి వచ్చారు, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, ఇంతవరకు ఆ యొక్క భూకుంభకోణం గురించి ఒక్క మాట మాట్లాడలేదు. ఎందుకని? ఆ భూకుంభకోణంలో కళా వెంకట్రావు గారు మీ యొక్క మినిస్టర్ ఉన్నారనా, లేకపోతే మీ మెంబర్లు ఉన్నారనా, మీ యొక్క పార్టీలో ఉన్న వ్యక్తులు ఉన్నారనా? ఎందుకని? లేకపోతే మీ ఇద్దరికి చంద్రబాబు నాయుడికి మీకు అగ్రిమెంట్ ఉందా? ఏది బయట పెట్టండి దయచేసి. నేను కోరేది ఒకటే, ఈ యొక్క విశాఖపట్నం భూకుంభకోణాల కేసు అందరినీ నిజాయితీగా ఎవరెవరు చేశారో, భూ దందా చేశారో, ఎవరు దోచుకున్నారో ఆ 1000 కోట్ల రూపాయలు కక్కించండి. ఈ మీరు చేసిన ఈ 9 కోట్ల దాని ఏమంటారు మన కృష్ణ కరకట్ట మీద ప్రజా దర్బార్ని దాన్ని కోలుగొట్టారు సారా 9 కోట్లు కానీ, అటువంటి వాటిని కాదు సార్ మీరు చేయాల్సింది. అటువంటి ప్రజలు ఎవరు లేరు, దానికి దిక్కు లేని, అది ప్రభుత్వ సొమ్ముతో కట్టింది, ప్రజల సొమ్ముతో కట్టింది కనుక మీరు కూల్చేసారు. అటువంటిది కాదు మీరు చేయాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ధైర్యం దమ్ము ఉంటే ఆ భూకుంభకోణంలో ఎవరెవరు చేశారు, ఆ పాపాత్ములు ఎవరు, ఆ రాజకీయ నాయకులు ఎవరు, ఆ ఉద్యోగులు ఎవరు, వాళ్ళందరినీ బయటికి తీయండి. అందరినీ తీసి అందరినీ కడగడాలకు పంపించండి. ఆ డబ్బుని దోచుకున్న డబ్బుని తీసుకురండి, మీ యొక్క రెవెన్యూ పెంచుకోండి, మీరు అనుకున్న నవరత్నాలకి ఉపయోగపడుతుంది, దయచేసి ఆ పని చేయండి సార్. మీరు ఎందుకు చేయట్లేదు మాకు ఇప్పటికీ అర్థం కాదు. దాని ఇంతవరకు ఆ ప్రస్తావన తేలదు మీరు. అటు చింతన ప్రభాకర్ విషయం కానీ, ఈ విశాఖపట్నం భూకుంభకోణం విషయం కానీ మీరు తేలేదు. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది తెలుగు ప్రజలు మీరు గమనించండి. దీన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరూ ఒక్కటే అని మాకు తెలుస్తుంది. కనుక దయచేసి మీరు గమనించండి తెలుగు ప్రజలారా, ఇది నేను చెప్పేది ఒకటే. రేపు మళ్ళీ ఇంకో వీడియో పెడతాను, ఇంకొక 2 విషయాలతోటి మళ్ళీ ఆ వీడియో చేస్తాను. అంతవరకు సెలవు. అందరం బాగుండాలి, అందులో నేనుండాలి. సర్వే జన సుఖినో భవంతు. జై జనసేన, జై హింద్.